వెల్కమ్ టు కత్తివార్ ఛానల్ నేను మిసుస్త ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాం పప్పు తోటకూరకి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు తీసుకున్నాను ఉల్లిగడ్డ ఎల్లుల్లిపాయలు ఒక కప్పు కందిపప్పు ఐదారు పచ్చిమిర్చి చింతపండు మీడియం సైజు తోటకూర తోటకూర కట్ట ఒకటి తీసుకున్నాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఉక్కరగిన్నె తీసుకొని పప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకోవాలి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు చింతపండు పచ్చిమిర్చి ముక్కలు తోటకూర తోటకూర ఇవన్నీ వేసేసుకున్నాము ఇవి పోపులో వేసుకుందాము అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఈ కారం కూడా వేయడం వల్ల పప్పు చాలా టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి వేసారు కదా అనుకోవచ్చు మీరు కారం కొంచెం పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకొని కారం కూడా వేసుకోండి కారం వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కారం రెండు కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము పప్పు ఉడికిందేమో చూద్దాము పప్పు అయితే మెత్తగా ఉడికిందండి చూసారు కదా ఇప్పుడు ఒక పప్పు తీసుకొని మెత్తగా ఎనుపుకుందాము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి ఒక గరిట ఆయిల్ వేసుకుందాము పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి ఇలా తుంపేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు పోపు వేగింది పప్పు వేసేస్తున్నాను అంతేనండి మన పప్పు రెడీ అయిపోయింది తోటకూర పప్పు ఒక్కసారి కలిపేసుకొని ఒక నిమిషం ఇలా ఉంచేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము ఇలా తోటకూర పప్పు చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పినట్లు చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్